హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మరి సంఘాల నాయకులతో స్టేట్ లీడర్స్తో ఈరోజు మీటింగ్ జరగబోతుంది విద్యాశాఖ మంత్రి గారితో అయితే స్టేట్ లీడర్స్కి ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులకి ఒక ముఖ్యమైన మనవి ఏమిటంటే ఉపాధ్యాయుల తరపు నుంచి ముఖ్యంగా మొన్న ట్రాన్స్ఫర్స్ జరిగి ఎక్కడ అక్కడ స్టక్ అయిపోయినటువంటి ఉపాధ్యాయుల తరపు నుంచి ఒక ముఖ్యమైన మనవి ఏమిటంటే స్టేట్ లీడర్స్ అంతా ఈరోజు మరి మీటింగ్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి మంత్రి గారితో ముఖ్యంగా ఎక్కడ అక్కడ స్టక్ అయిపోయినటువంటి సుమారు ఫిఫ్టీ శాతం మంది మరి ఉపాధ్యాయులు నిన్న బదిలీలు జరిగి మరి ఆ సబ్స్టిట్యూట్ టీచర్ లేక మరి వాళ్ళు ఇంకా అదే స్కూల్లో కొనసాగుతున్నారు ముందు వారిని రిలీవ్ చేయమని చెప్పేసి మనం చేయవలసిందిగా కోరుతున్నాము మీ యొక్క ఎజెండాలో కంపల్సరీగా ఈ యొక్క అంశాన్ని ముఖ్యంగా ఇంక్లూడ్ చేయాల్సిందని దీని గురించి అడగాల్సిందని ముఖ్యంగా ఎక్కడైతే టీచర్స్ స్టక్ అయిపోయారో మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఒక్కొక్క స్కూల్లో నాకు తెలిసిన ఒక ఐదు ఆరు స్కూల్స్లో అయితే ఆల్మోస్ట్ తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అందరూ కూడా ఇంచుమించు ఇద్దరిద్దరు చొప్పున మిగిలిపోయారు అది పెద్ద స్కూలు ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ ఒకలే ఒక టీచరే మాత్రం రిలీవ్ అయ్యారు మిగిలిన ఇద్దరు కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి అలా ఆగిపోయారు కాబట్టి ఇలా మనం చూసినట్లయితే మ్యా మ్యాక్సిమం యాభై శాతం మంది టీచర్స్ ఈ విధంగా అదే స్కూల్స్లో పాత స్కూల్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కొత్త ప్లేస్కి రిలీవ్ అయ్యి వెళ్ళలేక సబ్స్టిట్యూట్ టీచర్ లేక ఆగిపోయారు కాబట్టి ఈ అంశాన్ని స్టేట్ లీడర్స్ అందరికీ మనం చేసే మనం ఏంటంటే ఈ అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించవలసిందిగా దీని గురించి ముఖ్యంగా వాళ్ళని త్వరగా రిలీవ్ చేయాల్సిందిగా రీ రిలీవ్ చేసి వాళ్ళని ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ప్లేస్కి వాళ్ళని పంపించాలని చెప్పేసి కోరి మరి దీనిరోజు జరిగే మీటింగ్లో మరి మంత్రి గారితో ఈ అంశాన్ని చర్చించి ముందుగా వీళ్ళని రిలీవ్ చేయవలసిందిగా కోరాలని చెప్పేసి అదేవిధంగా దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన కన్ఫర్మేషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా వాళ్ళు అదే ప్లేస్లో కొనసాగుతున్నారు కాబట్టి త్వరగా వాళ్ళని రిలీవ్ చేయమని ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పేసి కోరుతున్నారు ఎట్లాగో అడ్జస్ట్మెంట్ జరుగుద్ది కాబట్టి ముందు వాళ్ళని రిలీవ్ చేసి రెండు మూడు రోజుల్లో మరి వాళ్ళని త్వరగా రిలీవ్ చేసే విధంగా మిమ్మల్ని అడగవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్